కాలేజీల కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నా అవి ఆశించిన స్థాయిలో విద్యార్థులకు ఉపయోగపడటం లేదు. కిందటేడాది అట్టహాసంగా కస్తూర్బా విశ్వవిద్యాలయంలో ఇంటర్ చదువులను అధికారులు ప్రారంభించారు. అయితే హాస్టల్లో కనీస వసతులు కల్పించకపోవడంతో ఇళ్లబాట పడుతున్నారు విద్యార్థులు. అసౌకర్యాల నడుమ తాము చదువుకోలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఖమ్మం జిల్లా పెనబల్లి మండలం ఉప్పలచలక గ్రామంలో ఉన్న కస్తూర్బా గాంధీ విద్యాలయం సమస్యలకు నెలవైంది. గురుకుల తరహాలో విద్యార్థుల కోసం ఇంటర్ కాలేజీని అధికారులు ప్రారంభించారు. క్యాంపస్ లో సువిశాల భవంతిని నిర్మించినా కనీస సౌకర్యాలు లేక విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. సుమారు 200 మంది విద్యార్థుల సామర్థ్యంతో కస్తూర్బా గాంధీ విద్యాలయంలో కిందటేడాది ఇంటర్ తరగతులు ఆరంభించారు. ప్రస్తుతం కాలేజీలో ఉన్న 250 మంది విద్యార్థినులకు కేవలం 18 మరుగుదొడ్లు మాత్రమే ఉన్నాయి. అవి ఉపయోగానికి ఏ మాత్రం అనుకూలంగా లేవు. మేము కాలేజీకి కొత్తగా వచ్చామండి. కాలేజీ బిల్డింగ్ లాస్ట్ ఇయరే వచ్చింది. పిల్లలు పెద్ద పిల్లలు కావటం వల్ల చాలా వాష్రూమ్స్ వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు. పెద్ద పిల్లలు అవ్వటం వల్ల వాళ్ళకి బయటికి వెళ్ళాలన్నా చాలా ప్రాబ్లంగా ఉంది. అందుకని ఈ సమస్యను త్వరగా పరిష్కరించి కాలేజీ బిల్డింగ్ కూడా తొందరగా శాంక్షన్ చేస్తారని కోరుతున్నాను. ఈ విద్యా సంవత్సరం ఆరంభానికి కేవలం 6 మరుగుదొడ్లు అందుబాటులో ఉన్నాయి. మరుగుదొడ్లకు మరమ్మతులు చేయించాలని సంబంధిత అధికారులకు విద్యాలయం ప్రత్యేక అధికారిని పదే పదే సమాచారం ఇస్తూనే ఉన్నా పట్టించుకోలేదు. గత 2 రోజుల నుంచి ఉన్న 6 మరుగుదొడ్లు కూడా పనిచేయకపోవడంతో గత్యంతరం లేక ప్రత్యేక అధికారిని ఉన్నతాధికారులకు సమాచారం అందించి 3 రోజులు సెలవు ప్రకటించారు. పిల్లలు చాలా సఫర్ అవుతున్నారు. వాష్రూమ్స్ లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. అయితే ఇది డీఈఓ గారి దృష్టి తీసుకెళ్తే మాకు ఏ గారు ఎస్టిమేషన్ వేసి ఇచ్చారనమాట. అది ఫైల్ సబ్మిట్ చేసాము, అది ప్రాసెస్లో ఉంది అని చెప్పారు. ఇది చేపిస్తాము అని అన్నారు. అయితే ఇప్పుడు అది ప్రాసెస్లో ఉన్న టైంలోనే మొత్తం కంప్లీట్గా స్ట్రక్ అయిపోయింది. సార్కి చెప్తే ఇక పిల్లల్ని ఇంటికి పంపించేసి వర్క్స్ చేయించండి అన్నారు. గతేడాది ఇంటర్ తరగతులు ప్రవేశపెట్టిన సౌకర్యాలు మాత్రం పెంచకపోవడంపై విద్యార్థినులు తల్లిదండ్రుల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రేకులు బాగా పాడైనాయని రేకులు వేయించాలి. వంటకు సరిపడా స్టవ్ గిన్నెలు అవి లేవు. రేకులు అట్లా ఉండడం వల్ల కూడా సరిగ్గా ఉడక ఇబ్బంది పడుతున్నాం. కూరగాయలకు కూడా పెట్టుకోవడానికి ఏమీ లేదు. అస్తవ్యస్తం వర్షం వస్తే లోపల చేస్తున్నాయి నీళ్ళన్నీ. పెండింగ్ సమస్యలను వేసవి సెలవుల్లో పరిష్కరించకుండా తరగతులు జరుగుతున్న రోజుల్లో సెలవులు మంజూరు చేసి మరీ పనులు చేయడమేంటని విద్యార్థినుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జాయిన్ చేసిన తర్వాత కనీసంగా ఒక వారం రోజులు 10 రోజులు మేము చూసిన తర్వాత ఏదైనా ఆన్లైన్ చేసింది వాళ్ళు చేయాలి. అయినా చేయరు కూడా, ఎందుకంటే భయపెడుతున్నారు. ఇక్కడ నుంచి పిల్లలందరూ వెళ్ళిపోతున్నారు కదా. దానివల్ల ఏమవుతుందంటే ఇక్కడ పిల్లలు వెళ్ళిపోవడం వల్ల ఇక్కడ తక్కువ పిల్లలు అవుతున్నారని చెప్పేసి వాళ్ళు టీసీలు ఇవ్వకుండా తిప్పిస్తున్నారు. ఏటికి 5-6 రోజులు బట్టి తిరుగుతున్నాను నేను. బయటేసి సెకండ్ ఇయర్ చదువుతున్నాను. వాష్రూమ్ స్టక్ అవడం వల్ల చాలా ఇబ్బందిగా ఉంది. అందులోనూ మేము పెద్ద పిల్లలు అవ్వడం వల్ల మేము వాష్రూమ్ వెళ్ళాలంటే చాలా ఇబ్బందిగా ఉండేది. మాకు కాలేజ్ పరంగా అయితే స్కూల్ పిల్లల క్లాస్ రూమ్లో ఉంటున్నాం. మాకు చదువుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉంది. పడుకోవడానికి లేదు. గ్రామానికి దూరంగా కస్తూర్బా కాలేజీ ఉండటంతో సరైన భద్రత లేక విద్యార్థినులు భయాందోళనకు గురవుతున్నారు. హాస్టల్లోని గదుల్లో కోతులు వచ్చి తమ సామగ్రిని, బట్టలను, పుస్తకాలను నాశనం చేస్తున్నాయని మరికొంతమంది విద్యార్థులు వాపోతున్నారు. 16 బాత్రూంలో ఒక బాత్రూం పనిచేసింది మొన్న దాకా. ఇప్పుడు ఆ బాత్రూం కూడా పనిచేయలేక వాసన రావటంలో మేడం గారు ఫోన్ చేసుకుంటున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి కస్తూర్బా విద్యాలయంలోని సమస్యలను పరిష్కరించి చదువులు సక్రమంగా సాగేలా చూడాలని విద్యార్థినుల తల్లిదండ్రులు కోరుతున్నారు.